ఫైవ్ 30 AM ఇన్ ది మార్నింగ్. అండ్ నేను ఇప్పుడు మా ఇంటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మా చెల్లిని పికప్ చేసుకోవాలి. అండ్ షీ హ్యాస్ నో ఐడియా వేర్ వీఆర్ గోయింగ్ అండ్ ఆల్ దాట్. బట్ నేను ఏం చెప్పానంటే, నిన్న రేపు మార్నింగ్ మనకి ఫోటోషూట్ ఉంది, నువ్వు పొద్దున్న పికప్ చేసుకోవడానికి వస్తాను, నువ్వు నాకు రావాలి బికాస్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ డ్రేప్ ద శారీ అని ఎవ్రీథింగ్ అని చెప్పాను. రెగ్యులర్గా ఈ మధ్యన షూట్స్కి అంతా తనే హెల్ప్ చేస్తుంది అనమాట. సో షీ బిలీవ్ మీ అండ్ షీ సెడ్ ఓకే ఐల్ బీ రెడీ అండ్ ఆల్ దట్. అండ్ ఐ గేవ్ హర్ అ వేకప్ కాల్ టూ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వన్ బికాస్ మనం లైఫ్లో బాగా ఇష్టపడేది, బాగా చిరాకు కోపం పడేది మన సిబ్లింగ్స్ పైనే, దాట్ ఈస్ మై లిటిల్ సిస్టర్. అండ్ ఈరోజు దానికి ఫ్యూజ్లు అవుట్ అవుతాయి బికాస్ ఐ వాంటెడ్ దిస్ టు బీ అ వెరీ స్పెషల్ ట్రిప్ ఫర్ హర్. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ నౌ వీ గోన్ గో టు మై మామ్స్ ప్లేస్, దాట్స్ లైక్ 15 మినిట్స్ అవే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం మెల్లిగా పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్. The time, నా లైట్స్ కూడా ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు అంతే కదా, చెల్లెళ్ళుంటే ఇదే బాధ, గంట చేస్తారు రెడీ అవడానికి, పొద్దు పొద్దునే షూటింగ్కి రావడానికి కూడా ఇంత ఓవరాక్షన్ చేస్తారంటే మై గాడ్. నాకేమో ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతానో అని భయం వేస్తుంది. ఓకే, లెట్స్ సీ, ఐ యామ్ గోనా కాల్ హర్ నౌ. నా దగ్గర ఇంకో ఫోన్ లేదంటే మీకు కాల్ కూడా వినిపించేదాన్ని. ఓ మై గాడ్, ఐఎమ్ సో స్లీపీ. ఎవరు వచ్చారు వెనకాల? ఐ నీడ్ టు డ్రైవ్ నౌ. అంటే దానికి అసలు ఏం తెలియదులే కానీ, బట్ నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. మనకి వీడియోస్ అవి రికార్డ్ చేయడం బాగా ఇష్టం కదా. గుడ్ మార్నింగ్. వ్లాగ్ చేస్తున్నా ఈరోజు, నువ్వే కెమెరామ్యాన్ ఈరోజు అంతా. ఈరోజు కూడా ఏదో పెద్ద రోజు నువ్వే రికార్డ్ చేస్తున్నావు, ఓవర్ యాక్షన్ చేస్తాను. పింపుల్ వచ్చింది నీకు. ఇప్పుడు మేము షూట్కి బయలుదేరిపోతున్నాం అండ్ షీఈస్ గోనా అకంపనీ మీ టుడే. యూ గైస్ గోనా ట్రావెల్ విత్ హర్స్ టు ద లొకేషన్ అండ్ వీ గోనా, ఐఎమ్ గోనా స్లీప్ ఇన్ మై స్టైల్ అండ్ షీఈస్ గోనా ఫాలో ఇట్, షీఈస్ గోనా రికార్డ్ ఇట్. ఇప్పుడు నేను మేడంకి ఫోన్ ఇచ్చేసి సేఫ్గా డ్రైవ్ చేయాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. విమెన్ అవుతుంది అనమాట. లెట్స్ గో. ఓ మై గాడ్, ఐ లుక్ సో ఫ్యాట్. నీకన్నా సన్నగా ఉన్నాను లేదు? అంత సింగ్లేదు, నేనే సన్నగా ఉన్నాను. స్టార్ట్ చేయకదా ఇక్కడికి వెళ్తూ. మీరు మా చెల్లిని ఈరోజు చూస్తారు అప్పుడప్పుడు వ్లాగ్లో, సో అప్పుడు చెప్పండి ఎవరు సన్నగా ఉన్నారో. సరేనా, నేనే సన్నగా ఉన్నా. తిప్పు ఒకసారి కెమెరా చూడు. ఓ మై గాడ్, యు లుక్ సో ఫ్యాట్. నో, ఐ లుక్ సో క్యూట్. అది దట్స్ కాల్డ్ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఉండాలి ప్రతి ఒక్కరికి. ఉండాలి. ఎస్, అది ఎవరు ఇచ్చారు నీకు? అది ఆటోమేటిక్గా రావాలి. ఆ గ్యాప్ వచ్చి వచ్చిందంటే హార్ట్ నుంచి రాలేదు. ఎందుకు నన్ను ఒక్కదాన్నే చూపిస్తున్నావు, నువ్వు ఫ్యాట్ ఉన్నావు అని తెలిసిపోతావా నీ ఛానల్ కదా? ఓకే, అవును. నా ఛానల్లో ఎవరు ఉండడో నాకు ఇష్టం. ట్రిప్ అవుతావు అంటే నా మీద అసలు నువ్వు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, డే ఇన్ మై డ్రీమ్ జాబ్ లో చూసారు కదా, పొద్దు పొద్దున్నే లేస్తే ఎన్ని ఘోరాలు జరుగుతాయో. దీపం పెట్టరు, మంచి కాఫీ లాంటి ఫిల్టర్ తాగుతారు. సంథింగ్ ఐ సెడ్ ఇన్ దట్ వీడియో. నేను ఆ వీడియో చూసి నేనే అనుకున్నచ్చి ఏం మాట్లాడాను అసలు అని చెప్పి. ఇప్పుడు కూడా అలానే ఉంది కొంచెం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీఆర్ ఆన్ ది వే టు షూట్ అండ్ లైక్ ఎవ్రీ
day. Today is also going to be a great, great, great day. Chalo, let's go. Camera appudu adu tippali anamata. Nerpistunnam aa chelliki. Ala jarugadu, ala tippali. రికార్డ్ చేయమన్నా ఇందాక నుంచి క్వశ్చన్స్ తో దొబ్బుతుంది. ఓఆర్ఆర్ ఎందుకు ఎక్కాము అది ఇది అని చెప్పి ఏంటి ఇప్పుడు అడుగు. ఓఆర్ఆర్ ఎందుకు వెళ్తున్నాము? ఓఆర్ఆర్ వెళ్ళట్లేదు, ఓఆర్ఆర్ మీద ఉన్నాం మనం. అంటే ఓఆర్ఆర్ ఎందుకు ఎక్కాం? ఎందుకు ఎక్కామంటే గోవా వెళ్తున్నాము. గోవాలో షూట్ ఉంది, యాడ్ షూట్ చెప్పాను కదా. అసలు ఎట్లా అనుకున్నా ప్రిపేర్ అయ్యి వస్తా అని. ప్రిపేర్ అంటే దేనికి ప్రిపేర్ అవ్వాలి? ఇదేమన్నా ఐఏఎస్ ఎగ్జామా ప్రిపేర్ అవ్వడానికి? ఇప్పుడు నేను బట్టలు పెట్టుకోలే, ఐడి ప్రూఫ్. హలో హలో, నేను యాడ్ షూట్ అనడము నిజమే, ఇప్పుడు గోవా వెళ్ళడము నిజమే. నేను యాడ్ షూట్ అని చెప్పానా లేదా నీకు? చెప్పాను. మరి ఇంకేంటి ప్రిపేర్ అవ్వడము? వెళ్ళేది మనం ఈవినింగ్ వరకే మనం వెళ్ళేది షూట్కి. అక్కడ ఏమి ఉండి చేసేది? గోవా ట్రిప్కి వెళ్ళట్లేదు. నాకు యాడ్ షూట్ ఉంది. వెళ్తున్నాం కదా ఒకసారి అట్లా. హలో, నేను ఇది వరకు అటక్కని కాదు, ఇప్పుడు చాలా ప్రీతిని. అంత సీన్ లేదు, ముందు నుంచి కూడా ఇంతను అంత సీన్ లేదు. ఇప్పుడు షాపింగ్ లో అవి స్పెండ్ చేసి ఆ కరోనా టైంలో ఇవన్నీ చేయడం తప్పు. మీరన్నా చెప్పండి, మీకు అసలు ఛాన్సే లేదు. మనం యాడ్ షూట్కి వెళ్ళి నిన్ను తీసుకెళ్ళాను తెలియదు తెలుసా దుర్గు? అర్థమైంది. లాస్ట్ టైం కూడా ఇట్లానే తీసుకెళ్ళా. ఎందుకు తీసుకెళ్తున్నా? నాకు చీర కట్టడానికి హెల్ప్ చేయాలి. సో నువ్వు వస్తే నాకు హెల్ప్ఫుల్. సాయంత్రం వరకు వచ్చేస్తామా? లాస్ట్ ఫ్లైట్ 9:30 రిటర్న్ ఫ్లైట్. ఎందుకు? అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, కలవాలి. ఒక గంట వెళ్తున్నారు ఆల్రెడీ. ఇదిగో ఇట్లాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అసలే పెళ్లి కాబోయే పిల్లవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చూసే పెళ్లి కాబోయే పిల్లలందరూ మీ అక్కలు చెప్పే మాటలు వినండి, బాగుపడతారు. బాగుపడతారు వినండి. ఆల్మోస్ట్ రీచింగ్ టు ది ఎయిర్పోర్ట్. నాకున్నంత ఎక్సైట్మెంట్ ఆవిడకి అయితే లేదు అసలు. ఎందుకంటే నాకు హెల్ప్ చేయాలి కాబట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంది. చాలా లైట్. ఎలా ఉంది మీకు ఎర్లీ మార్నింగ్? నాకు ఎందుకు ఇది అర్థం మనకు అర్థం కాదు. యు లుక్ సో క్యూట్. చలి పెడుతుంది, చలి పెడుతుంది. ఓ మై గాడ్, ఐ యామ్. దానికి అస్సలు తెలీదు. అండ్ షీ స్టిల్ థింక్స్ ఐఎమ్ గోయింగ్ ఫర్ షూట్. అండ్ ఓ మై గాడ్, ఐమ్ సూపర్. అది చూడండి ఎట్లా వెళ్తుందో. లైక్ ఐఎమ్ వెరీ 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 ఫాస్ట్. దుర్గా, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ మై షూట్? అక్క చూడ ఎంత లగేజ్ ఉందో. కన్నా ఒకసారి ఎర్లీ మార్నింగ్ కూడా ఇంతమంది జనాలు. దర్ సో మెనీ పీపుల్ ఇన్ ద లేన్. వెళ్దామా ద లైన్కి? టార్చర్. నాకు షూట్ ఉంది మేడం. ఐ హ్యావ్ షూట్. ఐ హ్యావ్ షూట్. మీకా ఒక డైరీ మిల్క్ సిల్క్ ఆల్రెడీ బ్యాగ్లో ఉంది. అండ్ యూ గెట్ వాట్ యూ వాంట్? ఐల్ గో టు షాపింగ్. అండ్ వి సక్సెస్ఫుల్లీ చెక్డ్ ఇన్. అండ్ కొంచెం దూరం వచ్చి మాట్లాడాలి. ఓ మై గాడ్. ఓకే, అది అక్కడ ఉందన్నమాట. దానికి ఇంకా తెలీదు మేము ట్రిప్కి వెళ్తున్నామని. దిస్ ఈస్ ట్రిప్పింగ్ మీ సో మచ్. ఓ మై గాడ్, ఎప్పటి వరకు మేనేజ్ చేస్తాను తెలీదు. రూమ్కి వెళ్ళే వరకు అయితే మేనేజ్ చేయొచ్చు. రూమ్కి వెళ్ళాక ఏం చెప్పాలా అన్నది ఇంకా అర్థం కావట్లేదు. ఐ షుడ్ సీ అండ్ దిస్ మేక్స్ మీ హ్యాపీ క్రేజీ. అసలు దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎపిక్ సర్ప్రైజ్. ఎపిక్. దుర్గా, హౌ డిడ్ యు లైక్ ఇట్? ఏంటి ఎక్కడికో తీసుకెళ్తున్నారు, అక్కడ చూడు ఏమవుతా. లొకేషన్ ఎట్లా ఉందో చూడు. Oh, yay!
డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ నచ్చిందా టిఫిన్? ఏ గ్రీన్ టీ చాలా వర్స్ట్ ఉంది, వర్స్ట్ హ్యాడ్ గ్రీన్ టీ. అలా చెప్పకూడదు. షీ స్టిల్ థింక్స్ ఐ హ్యావ్ అ షూట్ అండ్ అది కొంచెం డిలే అయింది అనుకుంటుంది. అండ్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు షో యూ గైస్ హౌ మై రూమ్ ఇస్. దిస్ ఇస్ మై రూమ్ దట్ ఐ బుక్డ్ ఫర్ బోత్ ఆఫ్ us. ఇలా ఉందన్నమాట. నాకు ఇట్లా బీచ్ వ్యూ రూమ్స్ అంటే, ఒక బీచ్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నామంటే ఆబ్వియస్గా బీచ్కి ఆపోజిట్లో రూమ్ ఉండాలనుకుంటా. సో అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. దిస్ ఇస్ ది ఎంట్రన్స్. వావ్, ఓ మేడం గారు లోపలే ఉన్నారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ కోజీ రూమ్ ఐ హ్యావ్. నాకు ఇట్లా వుడెన్ కన్స్ట్రక్షన్ రూమ్స్ అంటే చాలా 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 ఇష్టం, చాలా ఇష్టం. నాకు ఇప్పుడు షూట్ లేదంటే ఏం చేస్తావు దొరకు? అండ్ ఇక నేను ఏం తెచ్చుకోకుండా వచ్చాను, ఎందుకు అక్క ఇట్లా చేస్తాను? అండ్ ఇఫ్ ఐ టెల్ యూ ఇట్స్ ఇట్స్ సర్ప్రైజ్ ట్రిప్ నెక్స్ట్ 4 డేస్ మనం ఇక్కడ ఉండబోతున్నాం. బట్టలు కొనుక్కుంటాం. పెళ్లి షాపింగ్ పెళ్ళి, నువ్వు ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అంటే నేను ఇట్లా ఆబ్వియస్లీ పెళ్ళి షాపింగ్ అదంతా బ్రేక్. నేను చాలా స్ట్రెస్డ్ అయిపోయాను, సో ఐ నీడ్ సమ్ బ్రేక్. అందుకని నీకు ఒక ట్రిప్ గిఫ్ట్ ఇద్దామని, పెళ్ళికి నగలు వీటికన్నా ఇట్లాంటి ట్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని సీరియస్లీ ఎన్నిసార్లు అంటే సీరియస్లీ అని అన్ని డ్రామాలా? ఆఫ్కోర్స్. అది నువ్వు కనిపెట్టలేదు, అది నీ ప్రాబ్లం, నాది కాదు. అందుకే నేను అన్ని వీడియోస్ తీస్తుండే నువ్వు అసలు. దిస్ ఈజ్ యువర్ ఇట్స్ గోయింగ్ టు బి అ గో గోడ్. డే 1 అండ్ మేము వచ్చి కాసేపు పడుకుని లేచి రెడీ, మేడం రెడీ అయ్యేసరికి టైం అయింది. And that's my hotel and this is the beach and we're gonna go out for lunch now and this is how the place looks. Lunch 5 o'clock, day 1 5 o'clock tintunam because of her. Madam garu surprise ant avakapaina ready avadaniki matram chaala time teeskunnaru. So yeah, this is what we wore, green and pinks. It's a gold thing, gold thing, gold thing. 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 So itla ma chellini surprise trip తీసుకురావడానికి రీజన్ ఇదే. ఫోన్లు మాట్లాడుకోవడం కుదరట్లేదు అంటే ఇంట్లో అందుకని చెప్పి. అండ్ లుక్ ఎట్ ద వే షీస్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్ అండ్ షీస్ నాట్ ఈటింగ్ ద ఫుడ్. అండ్ ఇట్స్ టైమ్ టు చెక్ అవుట్ దిస్ హోటల్. సో ఐఎమ్ గోయింగ్ టు అనదర్ హోటల్ అండ్ దట్స్ గోయింగ్ టు బి వెరీ 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 బ్యూటిఫుల్. అండ్ దిస్ ఇస్ ఆఫ్ మై ఫిష్ థాలి లుక్స్. నేను షూట్ చేయకముందే టేస్ట్ చేసేసా, బికాస్ ఇట్ వాజ్ యమ్మీ. అండ్ మా చెల్లి తినే ఫుడ్ చూడండి ఇప్పుడు. అండ్ దట్స్ నన్ అదర్ దెన్ దుర్గా. ఇస్ దుర్గా ఆర్డర్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ప్రాన్ ఫ్రైడ్ రైస్ అండ్ షీస్ హ్యావింగ్ ఫన్. నాకు మాత్రం నా ఫిష్ కర్రీ నచ్చింది అండ్ ఇట్ టేస్ట్ రియలీ 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 గుడ్. The hotel.
స్లీప్ నౌ ఒక్క నిమిషం ఇక్కడ క్రీమ్ బెల్ ఐస్ క్రీమ్ ఉంది క్రీమ్ డ్రైవ్ చేస్తున్నాం నో క్రీమ్ బెల్ ఐస్ క్రీమ్ లో మీరు ఎప్పుడైనా రియల్ మ్యాంగో ఐస్ క్రీమ్ తినండి రియల్ మ్యాంగో ఫ్రమ్ క్రీమ్ బెల్ దిస్ ఇస్ ది యమ్మీయెస్ట్ ఐస్ క్రీమ్ మ్యాంగో ఇష్టమైన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేయరు ఇంత డిఫరెంట్ ఉంటాయి కదా టేస్ట్ కూడా ఎందుకు నీ గ్రేప్ ఇష్టమా నాకు నచ్చదు అసలు క్రీమ్ బెల్ క్రీమ్ బెల్ ఇష్టం ఉండదా రియల్ మ్యాంగో ఇష్టం ఉండదా నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పు కొన్నావు నేను అడక్కున్నానే నువ్వే చూడు అడక్కున్నా పెట్టేదే తల్లి అంటారు అది అది అదే ఇంకా నచ్చింది తీసుకుంటే ఇంకా బాగుంటుంది రాండమ్ గా ఇక్కడ బీచ్ బాగుందని వెళ్దాం అంది కానీ అక్కడ బీచ్ ఉందన్నమాట వాకింగ్ ఈ వాటర్ లోంచి ఇక్కడ వాటర్ ఉంది ఆ వాటర్ లోంచి వెళ్ళాలి సో ఇప్పుడు మేము ఈ వాటర్ లో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లెట్స్ గో లివ్ లైఫ్ లైక్ ఎ క్వీన్ వెళ్ళి పడుకున్నప్పుడు వెళ్ళి ఇది సర్చ్ చేసి మరీ సెలెక్ట్ చేశాను హోటల్ అండ్ సో ఇట్ లుక్స్ దీస్ ఆర్ ద కాటేజెస్ దే హ్యావ్ అండ్ డిడ్ యూ లైక్ ఇట్ yes it's beautiful I like this cottage day 3 and it's a morning సో వచ్చి మేము 3 డేస్ అవుతుంది మేడం గారికి ఇక్కడ లోకల్ ఫుడ్ నచ్చట్లేదు అనమాట నాకైతే ఎక్కడికి వెళ్ళినా లోకల్ ఫుడ్ టేస్ట్ చేయడం ఇష్టం 2 డిఫరెంట్ పీపుల్ సో దానికి అంటే గోవన్ ఫుడ్ ఎందుకు నచ్చట్లేదు అంటే దాంట్లో కోకోనట్ పౌడర్ మిల్క్ అవి వేస్ట్ చేస్తారు కదా దట్స్ వై షీస్ నాట్ లైకింగ్ అండ్ స్పైస్ లెవెల్స్ నచ్చట్లేదు సో అందుకని ఐ థాట్ ఇట్ విల్ బీ అ గ్రేట్ ఇఫ్ ఐ కుక్ అంటే ఆల్వేస్ వాంటెడ్ టు కుక్ అంటే ఎక్కడికి వెళ్ళినా నేను నా మసాలాస్ కొంచెం కొంచెం క్యారీ చేస్తాను సో వాటితోటి లోకల్లో ఫుడ్ చేసుకుంటా లే వెళ్ళినప్పుడు కూడా ఐ మేడ్ సమ్ గుడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ స్టఫ్ గుత్తొంకాయ కూడా చేశాను సో ఐ లవ్ టు కుక్ వెర్ ఎవర్ ఐ గో సో ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నాను అది ఇక్కడ ఫిషెస్ తోటి ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చేపలు వెళ్ళి చేపలు కొనుక్కుని తీసుకొచ్చి మా మేముండే హోటల్లో పర్మిషన్ తీసుకున్నాను కిచెన్లో వండుకుంటానని చెప్పి అండ్ ది గివ్ మీ పర్మిషన్ దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ దెమ్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మార్కెట్ లెట్స్ గో It's a gold thing, gold thing, gold thing. It's a gold thing. Live life like a queen. It's last day of the trip and after making lot of memories ante daniki nachinavanni చేపించాలని అనుకున్నాను ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చేశాను దిస్ ట్రిప్ ఇస్ రియలీ స్పెషల్ టు మీ దానికి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా చాలా స్పెషల్ ఎందుకంటే లాస్ట్ 23 అవర్స్ దానికి ఆల్మోస్ట్ 23 అవర్స్ ఇప్పుడు వీఆర్ టుగెదర్ ఫర్ 23 అవర్స్ కానీ వీఆర్ బిజీ ఇన్ ఆర్ ఓన్ లైఫ్స్ అంటే మనకి రియలైజ్ అవ్వకుండానే సడన్గా దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఇంకొక 15 డేస్లో షీల్ గెట్ మ్యారీడ్ అండ్ షీల్ బీ అవే ఫ్రమ్ మీ అండ్ యా ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం సెంటీ బట్ యా ఈరోజు అయితే ఐ వాంట్ టు మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ట్రిప్ అంటే దానికి నచ్చింది ప్రతిదీ చేపించాలని ట్రిప్ ప్లాన్ చేశాను అండ్ షీ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ ద ఫుడ్ దానికి ఏ ఫుడ్ నచ్చదు లైక్ షీఈస్ లైక్ మై మామ్ నేనైతే ఎక్కడన్నా తిరిగి అన్నీ తిని నచ్చితే ఏదన్నా అడ్జస్ట్ అవుతాను షీ ఈస్ వెరీ చూజీ అండ్ షీ కారం ఉప్పు అన్నీ కరెక్ట్ ఉండాలి ఇట్లా చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటుంది అది సో టుడే ఐ థాట్ ఓకే ఐల్ గో గెట్ సమ్ నైస్ ఫిష్ అండ్ మేక్ ఫిష్ కర్రీ ఫర్ హర్ సో ఇప్పుడు ఫిష్ కర్రీ చేసుకున్నాక తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈరోజు బికాజ్ లాస్ట్ డే కాబట్టి ఐ వాంట్ టు మేక్ లాట్ ఆఫ్ ప్లాన్స్ అండ్
ఐఎమ్ గోన్ మిస్ అవర్ అ లాట్ బట్ ఇంకా చాలా టైం ఉందిలే 23 మనకి నాకేమనిపిస్తుంది అంటే 23 ఇయర్స్ ఇద్దరం కలిసి ఉన్నా సరే ఎక్కడో లైక్ బ్రదర్ సిబ్లింగ్స్ దగ్గరికి వచ్చేసరికి మా రిలేషన్లో మా దగ్గరికి వచ్చేసరికి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ లైక్ 11-12 అప్పటి నుంచి ఐ బీన్ బిజీ అటు తిరగడం ఇటు తిరగడం చెన్నై షూటింగ్స్ కేరళ అక్కడికి ఇక్కడికి అదేమో స్కూల్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరగడం సో మేము చాలా క్లోజ్ అయింది నా పెళ్ళి తర్వాతనే నా పెళ్ళి అప్పటి నుంచి చాలా క్లోజ్ అయిపోయాం అనమాట ఎక్కడికి వెళ్ళినా ఏమైనా టీన్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇదంతా బిజీ ఉంటాం కదా సో నౌ ఐమ్ షీఈస్ లైక్ మై మామ్ లైక్ మా అమ్మ తర్వాత నాకు బాగా క్లోజ్ నా ఫ్యామిలీ నుంచి అంటే మై సిస్టర్ అండ్ యా షీఈస్ రియలీ రియలీ స్పెషల్ అండ్ ఐ లవ్ హర్ సో మచ్ ఐ లవ్ యూ చెల్లి చెల్లి ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్ నేను చెల్లి అన్న దాన్ని దా అది ఇది అండ్ ఐ లవ్ యూ ద మోస్ట్ అండ్ దిస్ ఈస్ ఫర్ యూ ఇంకా చాలా ఉందిలే మాట్లాడడానికి నీ పెళ్ళిలో ఇంత లిస్ట్ రాసుకున్నాను ఏం మాట్లాడాలో బికాస్ తర్వాత నీకు సజెషన్స్ ఇవ్వడానికి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నిన్ను బాగా చూసుకోవడానికి మీ ఆయన వచ్చేస్తున్నాడు కదా సో ఎంత మీ ఆయన వచ్చినా సరే నేనే నీ ఫస్ట్ హస్బెండ్ అక్క నేను నీ మదర్ అంటావు కదా దానికన్నా ఎక్కువ నేను నీ ఫస్ట్ హస్బెండ్ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అండ్ ఐ లవ్ యూ ద మోస్ట్ ఎనఫ్ ఆఫ్ ఆల్ దిస్ సెంటిమెంటల్ డైలాగ్స్ నౌ ఇట్స్ టైమ్ టు మేక్ సమ్ ఫిష్ కర్రీ దానికి ఇక్కడ ఫుడ్ నచ్చలేదని చెప్పాను కదా సో ఐ వాంటెడ్ టు మేక్ ఇక్కడ మన సిటీ కాదు మన ఇల్లు కాదు ఎక్కడికి వచ్చినా సరే అది నా ప్లేస్ అనుకోవడం నాకు చాలా ఇష్టం సో ఐ ఆస్క్డ్ మా హోటల్ వాళ్ళని పర్మిషన్ అడిగి వాళ్ళ కిచెన్లో నేను ఈరోజు వండబోతున్నాను దట్ దిస్ ఈస్ కాల్డ్ మేకింగ్ మెమరీస్ అండ్ ఐ వాంట్ టు మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ దానికి మంచి దానికి ఇష్టమైన స్టైల్లో ఫిష్ కర్రీ చేయాలనుకున్నా ఎట్లాగో దున్నపోతులా పడుకుంది లోపలికి వెళ్ళి అండ్ షీ డిడ్ షీఈస్ నాట్ ఈవెన్ బాదర్డ్ లైక్ ఏం చేస్తున్నాం ఏంటి అన్నది నేను వెళ్ళే వరకు ఆమె లేవదు సో లేచే లోపల నేను ఫిష్ కర్రీ ఫినిష్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయబోతున్నాను కాసేపట్లో చూద్దరు కానీ లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్ హైదరాబాద్లో ఫిష్ వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు కానీ ఇక్కడ మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఐ డోంట్ నో హౌ టు క్లీన్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఇట్ వాజ్ రియలీ హార్డ్ అంటే వేరే కిచెన్లో మనకి నచ్చిన కూర వండుకోవడం కొంచెం కష్టమే బట్ ఇష్టంతో చేస్తే ఏదన్నా ఈజీనే నౌ లెట్స్ ఏం చేయాలి అబ్బో ఇంకా చాలా ఉంది చేయాల్సింది సో లెట్స్ గో ఇట్స్ ఈవినింగ్ డే 3 అండ్ మా చెల్లి ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అడుగుతుంది టాటూ కావాలని ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ దిస్ ఇస్ ద టైమ్ దట్ షీ హ్యాస్ టు గెట్ అ టాటూ డన్ బికాస్ పెళ్ళి అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలీదు సో పెళ్ళికి ముందే టాటూ వేపించేసుకుంటే సేఫ్ సో ఐఎమ్ గన్ టేక్ హర్ టు అ టాటూ స్టోర్ అండ్ గెట్ అర్ అ టాటూ డన్ సిస్టర్స్ ఆర్ దేర్ టు డూ క్రేజీ థింగ్స్ లెట్స్ సీ వాట్ షీ ఇస్ డూయింగ్ ఒక టాటూ అని రెండు వేపించుకుంటున్నాం ఫస్ట్ ఒకటి ఎంచుకున్నాక డిసైడ్ ఓకే మై సిస్టర్ ఇస్ ఇన్ ద బాత్రూమ్ సో ఐఎమ్ గోనా సెట్ అప్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ ద బెడ్ కాల్ చేస్తుంది నాకు ఐఎమ్ లైక్ ఐ డిడ్ ఈవెన్ స్టార్ట్ డెకరేటింగ్ లెట్స్ సీ వాట్ షీ ఈస్ గోనా సే
హలో ఏంటి ఏంటి వేసుకో ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఇంకెంత 15 రోజులే కదా చెప్పిన మాట విను బాయ్ ఓ మై గాడ్ ఇది కూడా నన్ను అడగాల అది ఇది కూడా ఏంటిది అని ఆ బుర్రలేదు అక్కడ రాసి పెట్టాను కదా వెయిట్ ఇన్ సైడ్ ఓన్లీ అని చెప్పి ఓకే ఐ థింక్ వీఆర్ గెటింగ్ లేట్ ఐ నీడ్ టు సెట్అప్ దిస్ ఓకే హియర్ వీ హ్యావ్ అ గెస్ట్ సో అనుకోకుండా నా ఫ్రెండ్ కూడా గోవాలోనే ఉండడం అదొక అంటే ఐ షుడ్ ఫీల్ లక్కీ బికాస్ నాకు ఇప్పుడు ఒకరి హెల్ప్ కావాలి కాబట్టి అండ్ షీస్ హియర్ టు హెల్ప్ మీ అవుట్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ టు ఎవ్రీ వన్ హూ ఎవర్ వాచింగ్ దిస్ వీడియో యూ నీడ్ టు కమ్ స్వాతి ఇస్ హియర్ స్వాతి నువ్వు గోవాలో ఏం చేస్తున్నావు గోవాలో ఏం చేస్తారు నిజం చెప్పు గోవాలో ఏం చేస్తున్నావు గోవాలో యోగా చేస్తాను నమ్మట్లేదు అమ్మాయి గోవాలో ఏం చేస్తావు యోగా గోవాలో యోగా చేయడానికి వచ్చింది ఫర్ మంత్ ఐ థింక్ వన్ అండ్ హాఫ్ మంత్ అండ్ షీ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు హ్యావ్ మీ హియర్ అండ్ ఐ వాజ్ హ్యాపీ టు మీట్ హర్ హియర్ ఎందుకంటే మేము సిటీలో ఉంటే ఇద్దరు లైఫ్లో ఇద్దరం బిజీగా ఉండే అస్సలు కలవడం కుదరలేదు టైం దొరకదు ఎప్పుడో 2-3 ఇయర్స్కి ఒకసారి 4 ఇయర్స్కి ఒకసారి బంప్ అవుతాం అంతే బట్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ అండ్ చాలా చాలా మంచి సర్ప్రైజెస్ ఇస్తుంది వాళ్ళ సిస్టర్ సో నాకు కూడా చూస్తే చాలా 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 నచ్చింది ఎందుకు భావన చేయడానికి ప్రిపేర్ అవుతుంది నాకు చేను సో వీఆర్ నౌ గోనా సెట్ అప్ అంటే మా నా నేను కొన్ని థింగ్స్ తీసుకొచ్చా హైదరాబాద్ నుంచి వాటితో మేమిద్దరం కలిసి ఇప్పుడు ఈ ప్లేస్ని అక్కడ బీచ్ ఉంది అండ్ దిస్ ఇస్ హౌ ద ప్లేస్ లుక్స్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ అది పెట్టాలనుకుంటున్నాను లెట్ సీ హౌ వి గోనా సెట్ అప్ ద ప్లేస్ నా సెటప్ ఇస్ రెడీ ఇవన్నీ నేను హైదరాబాద్ లోనే కొని తీసుకొచ్చాను అండ్ దీస్ థింగ్స్ లుక్స్ రియలీ నైస్ ఇవి నేను మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి ఇట్లా సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ నైస్ అండ్ చేస్తే ఏదన్నా కంప్లీట్ గా చేయాలి కాబట్టి ఇలా ఇలా ప్లాన్ చేశాను అనమాట నౌ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ దానికి అసలు ఐడియానే లేదు దీని గురించి అయితే సో లెట్స్ సీ హౌ షీస్ గోనా రియాక్ట్ లెట్స్ గో అండ్ గెట్ అప్ యు నీడ్ టు క్లోజ్ యువర్ ఐస్ ఓకే అటెండ్ ఓకే ఇట్స్ వెరీ డేంజరస్ ఆగు కళ్ళు తెరవకు కళ్ళు గట్టిగా మూసుకో చెరుగు నడు నడు అయ్యో స్కేరీ హౌస్ రెడీ 1 2 3 గో ఓపెన్ హ్యాపీ బ్యాచులర్ అంటే ద హంట్ ఇస్ ఓవర్ నన్ను పై పెట్టేస్తున్నావా ఆఫ్ కోర్స్ ఓకే దట్ లుక్స్ సో యమ్మీ థ్యాంక్ యూ స్వాతి మై ప్లెజర్ ఓకే ఐ వాంట్ టు ఈట్ ఇట్ ఫస్ట్ హవ్ గ్రేట్ అమేజింగ్ మ్యారీడ్ లైఫ్ సూన్
So that's how I surprised my sister, and it was a wonderful party time. It's a party time. It's a party time. Yay! Endu party dani pampi chestunna kada anduke. I'm gonna have fun. This trip is really special to me. దానికి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే లాస్ట్ 23 ఇయర్స్ దానికి ఆల్మోస్ట్ 23 ఇయర్స్ ఇప్పుడు వీఆర్ టుగెదర్ ఫర్ 23 ఇయర్స్ కానీ వీవర్ బిజీ ఇన్ ఆర్ ఓన్ లైఫ్స్. అంటే మనకి రియలైజ్ అవ్వకుండానే సడన్గా దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక 15 డేస్లో షీల్ గెట్ మ్యారీడ్ అండ్ ఎంత మీ ఆయన వచ్చినా సరే నేనే నీ ఫస్ట్ హస్బెండ్. అక్క నేను నీ మదర్ అంటావు కదా, దానికన్నా ఎక్కువ నేను నీ ఫస్ట్ హస్బెండ్ బికాస్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అండ్ ఐ లవ్ యూ ద మోస్ట్. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. Hey guys, thanks for watching this video. If you like this video, please like, share and subscribe to my channel. Lots of love, your Vithika signing off.